You are low. ఎవడో మల్ల టార్గెట్ చేసాడు సైలెంట్ గా దెబ్బ కొడుతున్నాడు మొన్న శివగాడు నిన్న బాబ్జీ గాడు ఎవడాడు ఎందుకు టార్గెట్ చేసాడు ఎక్కడి నుంచి వచ్చాడు దెబ్బమే దెబ్బ కొడుతున్నాడు అవా చెప్పుల్డు ఈ రోజు నుంచి అందరం కలిసి కట్టుగా ఉండండి ఎవడ మీద అనుమానం వచ్చినా ఎవ్వన్నే వదలొద్దు నాకు తెలియకున్నా ఎవడో ఎక్కడికే వెళ్ళొద్దు సరే అల్లు ఆని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు మామా బండిది సరే మెట్ మధ్యాహ్నం పడుకుందేంటి గంగా ఏమైంది ఏం లేదు అంజీ కొంచెం తలనొప్పిగా ఉంది అంతే ఏ చూడండి అరే ఒళ్ళు బాగా కాలిపోతున్నాయి పద హాస్పిటల్కి వెళ్దాం పర్వాలేదులే అంజీ నాకు ఇది మామూలే అప్పుడప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది అదే తగ్గిపోతుందిలే సరే అయితే ఇప్పుడు వస్తానుండు ఏదో మా ఆడవాసన వస్తుంది ఎక్కడబ్బా నువ్వా ఏడో కాలిపోతున్న వాసన వస్తుంది అనుకున్నానే నీకు అడుపు మంట పో దీంతోనే ఉండు దీన్ని చేసుకో నేను సముద్రం దూకెత్తాను ఒలే ఆగవే ఒలే రాదా ఆగవే బాబా ఆగవే బాబా నా మాటనివే రే త్వరగా కానివ్వరా సార్ మొన్నట్లా కాదు ఈసారి సరుకు కరెక్ట్ టైంకి చేరుకుంటది నాది గ్యారంటీ మీరు ప్రశాంతంగా ఉండండి రేపు సరుకు టైంకి చేరిపోవాలరా మన్నట్లా కాదు జాగ్రత్తగా చూసుకో అలాగేనా సరే అన్న ఒరే చక్రం ఏంటన్నా డేవిడ్ గడ్ అలా ఇంటికి చేసి ఉంటాడంటో ఏమో అన్న డేవిడ్ గడ్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాన్నా ఆ విషయం నాకు తెలిసిపోయిందని నన్ను సంపాదన చూశాడన్నా అంతే అన్న సరే నువ్వు పని చూసుకో అలాగే అన్న హలో దుర్గా సార్ ఆడెవడో తెలిసిందా కనుక్కున్నాను దుర్గా డీటెయిల్స్ ఏం తెలియలేదు సార్ మీ వాళ్ళని దారుణంగా నరిగి చంపారంటే అది పోలీసు వాళ్ళ పని కాదురా అలాగా సార్ డిపార్ట్మెంట్కి ఇందులో ఏ ప్రమేయం లేదు ఎందుకైనా మంచిది నీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండు మరి ఎవరై ఉంటారు సార్ అది సరే నేను దీని గురించి ఇంకోసారి ఎంక్వైరీ చేయిస్తా నువ్వు మాత్రం సరుకు టైంకి చేరిపోయేలా చూసుకో సరే సార్ కానీ నా చేత్తోనే మా వాడిని చంపించాడు ఆడెవడో నాకు తెలియాలి ఈరోజు పని అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి రేపు ఉదయం సరికి కిచ్చి టైంకి వచ్చేస్తాను సరే వెళ్ళు ఉదయం త్వరగా వచ్చాయి అలాగేనా మినిస్టర్ ఏమన్నాడు అల్లు ఏం లేదు మావా నీ దగ్గర ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండని చెప్పాడు మినిస్టర్ చెప్పింది నిజమే కదా ఏటి మావా నువ్వు చెప్పేది అనుమానం వచ్చే కదా ఆ డేవిడ్ గారిని చంపేశావు ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు రిలాక్స్ అయిపో నిజమే మావా కానీ అసలోడెవడో నాకు తెలియాలి ఆడిని మావోలుగా చంపను కానీ నా చేత్తోనే మా వాడిని చంపించాడు ఆడెవడో నాకు తెలియాలి ఆడిని మావోలుగా వదిలిపెట్టను చక్రం ఏంటి చక్రం అలా అన్నా ఏమైంది ఏం లేదు కంగా విషయం దుర్గను తెలిసిపోయేలా ఉంది ఇక్కడుంటే అన్నకు అనుమానం వస్తుంది మనం ఎక్కడికైనా పారిపోదాం గంగా భయంతో ఉన్నవాడు పరిగెడతాడు కానీ కోపంతో ఉన్నవాడు పగపడతాడు దుర్గను వదిలిపెట్టి పారిపోవడం కాదు భయాన్ని వదిలిపెట్టి ఇక్కడే ఉందాం సాక్ష్యం లేకుండా అందరినీ చంపేశాం మన గురించి దుర్గకి తెలిసే అవకాశమే లేదు నా మాట విను నువ్వు ధైర్యంగా ఉంటే మనం ఎవరికీ దొరకవు అయినా నాకెందుకో భయంగానే ఉంది గంగా అన్నీ మర్చిపోయి
నీ గంగనే గుర్తు చేసుకో చక్రం. తర్వాత మనకంతా మంచి జరుగుతుంది. సరే నీ ఇష్టం. గంగా నన్ను వదిలేసి వెళ్ళిపోవుగా. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను మాత్రం వదన చక్రం. మీ వాళ్ళని దారుణంగా నరికి చంపారంటే అది పోలీసు వాళ్ళ పని కాదురా. ఎందుకైనా మంచిది, నీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. ఏటి ఈ కొండనా కొడుకేమైనా చిచి వీడికంత లేదు. మన శివని బాబ్జీని చెప్పింది ఆ డేవిడ్ గారే అన్నా. పోలీస్ ఇన్ఫార్మర్గా మరి ఇదంతా చేశాడన్నా. విషయం నాకు తెలిసిందని నా రత్నాలు చాలా కొట్టేశాడనా. ఒరే మావా, ఆ రోజు డేవిడ్ గారిని చెప్పినప్పుడు చక్రంగాడు ఒంటి మీద ఏమన్నా దెబ్బలున్నాయా? ఆడు నికార్సిన సారా ప్యాకెట్లు వచ్చాడు వెళ్ళి. ఆడుంటి మీద దెబ్బలు ఎక్కడ ఉన్నాయా? లేవా? లేవల్డా. ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. ఆ విషయం నాకు తెలిసిపోయిందని నన్ను సంపాదన చూశాడన్న. అర్థమైంది మావా, ఇది ఖచ్చితంగా చక్రంగాడు పని.